బ్రహ్మోస్ క్షిపణులు భూమి మీద నుండి, ఆకాశంలో నుండి, నీళ్లలో నుండి ప్రయోగించగలిగినటువంటి క్షిపణులు తయారు చేస్తున్నది భారతదేశం. రష్యా సహకారంతో ఆరంభించినటువంటిది ఇప్పుడు వ్యాపారం మనదే. ఇప్పుడు వాటిని కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. $200 మిలియన్ ఒప్పందం తాజాగా కుదిరింది. ఫిలిప్పైన్స్తో $370 మిలియన్కి ఇంతకుముందే కుదిరినటువంటిది. ఓకే, ఇదే ఫిలిప్పైన్స్ ఈ ఆర్డర్. ఫిలిప్పైన్స్ ఇంతకుముందు $370 మిలియన్ ఆర్డర్ ఇస్తే, ఇప్పుడు ఇండోనేషియా $200 మిలియన్ ఆర్డర్ ఇచ్చింది. యాంటీషిప్ మిస్సైల్స్ కావాలంది, బ్యాటరీలు కావాలంది, తమ వాళ్ళకి ట్రైనింగ్ కావాలంది. దానికి భారతదేశం ఓకే చెప్పింది ఇండోనేషియాకి ఇవ్వడానికి. వాస్తవంగా చైనాతో తగవులు పడేటువంటి దేశాలు ఇవి కూడా ఒకటి. $3 ట్రిలియన్ వ్యాపారం గతంలో చైనాతో వీళ్ళకి కూడా ఉండేది. 5 దేశాలు ఇప్పటికే మనతో, అంటే చైనాతో గొడవ పడేటువంటి 5 దేశాలకు మనం బ్రహ్మోస్ ఇస్తానికి సిద్ధపడ్డాం. తైవాన్, బ్రూనే, వియత్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా, ఈ 5 దేశాలు కూడా చైనాతో పొరుగునుంటూ చైనా వలన ఇబ్బంది పడుతున్నటువంటి దేశాలు. వాళ్ళకి ఆయుధాలు అమెరికా ఇవ్వదు, వాళ్లతో మళ్ళీ సహకారం కావాలంటుంటుంది అమెరికా. అట్లాంటి దేశంలో భారతదేశం వాళ్ళకి బ్రహ్మోస్లు అమ్ముతోంది. ఓవరాల్గా చూస్తే ఈ ఐలాండ్స్లో ఎయిర్ స్ట్రిప్స్ ఏర్పాటు, కీ షిప్పింగ్ లైన్స్ మీద కూడా దృష్టి పెడుతోంది. దాదాపు 69% ఆయుధాలు ఇండోనేషియా భారతదేశం నుంచి కొనడానికి సిద్ధపడుతోంది. ఫిలిప్పైన్స్ 50% ఆయుధాలు మన దేశం నుంచి కొనడానికి సిద్ధపడుతోంది. వియత్నాం, మలేషియా, థాయ్, మయన్మార్లకి బ్రహ్మోస్ అయితే ఖాయంగా ఇవ్వబోతున్నాం.